I want to take it all, standing tall, fear outweighs the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent. Hello friends. This is Madhu. You are watching Madhu Telugu Comic Con. Video start chese mundu evaraina mana channel ki kottaga vaste subscribe cheyandi. New updates kosam Telegram group lo join kandi. Last episode lo vichitramaina prapanchani chusamu. Ante kaakunda akkada chaala mandi thaalu unru. Vaallu police. Anduke aa thaars velli Mr. Sinister ane super villain ni pattukoniki vellaru. Atanu tappu chesadani atanu pattukoni akka nunchi mayamaipoyaru. దాని తర్వాత మనం చూసాము అలెక్స్ ఒక లైట్ క్రాఫ్ట్ని కనిపెట్టాడు. దాని తర్వాత అందులోకి వెళ్ళి కబాల్ టీం బయటకు వచ్చింది. వాళ్ళు బయటకు రాగానే అక్కడ ఉన్నదంతా నాశనం చేశారు. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయాక డాక్టర్ స్ట్రేంజ్ అక్కడికి వస్తాడు. అందులోకి వెళ్ళి మైల్స్ బయటకు వస్తాడు. ఈ మైల్స్ ఆ లైట్ క్రాఫ్ట్లో ఎప్పటి నుంచో ఉన్నాడు. దాని తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ అతన్ని తీసుకొని సీక్రెట్ ఐలాండ్కి వెళ్ళాడు. ఆ చోటుకి వచ్చాక అక్కడున్న లైట్ క్రాఫ్ట్లోకి వెళ్ళి కొంతమంది సూపర్ హీరోస్ వస్తారు. అంతేకాకుండా ఇనుమినాటి టీం కూడా వస్తుంది. దాని తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ చెప్తాడు, మీ ఎర్త్ నాశనం అయిపోయి 8 ఇయర్స్ అయ్యింది, ఇప్పుడు మీరందరూ కొత్త ప్రపంచంలో ఉన్నారు, దీన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ ఇంకా గాడ్ విక్టర్ బాండ్ డూమ్ ఏకే డాక్టర్ డూమ్. ఈ స్టోరీ స్టార్టింగ్లో డాక్టర్ స్ట్రేంజ్ సూపర్ హీరోస్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంకర్జన్స్కి అన్నిటికీ కారణం బియాండర్స్, వాళ్ళ యొక్క ప్లాన్ వల్లనే ఇదంతా అయ్యింది అని చెప్తాడు. ఈ విషయం తెలిసాక డాక్టర్ డూమ్ తనకంటూ ఇంకో ప్లాన్ని తయారు చేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే అతను బియాండర్స్ గాడ్స్ని చంపాలని అనుకున్నాడు. ఈ విషయం అంతా డాక్టర్ స్ట్రేంజ్కి ఎలా తెలిసిందంటే అతను బ్లాక్ స్పేస్ టీంలో జాయిన్ అయిన తర్వాత తెలిసింది. దాని తర్వాత డాక్టర్ డూమ్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ కలిసి బియాండర్స్ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ డూమ్ బియాండర్స్ని చంపేస్తాడు. దాని తర్వాత డాక్టర్ డూమ్ వారి యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేస్తాడు. ఈ విధంగా డాక్టర్ డూమ్ గాడ్ డూమ్ అయ్యాడు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఎలాంటి ప్రపంచం అంటే ఈ మల్టీవర్స్లో ఉన్న అన్ని ఎత్తులను కలిపి తయారు చేశాడు. అందుకని ఇక్కడ మనం చాలామంది తాళ్ళని ఇంకా హ్యామర్లనే చూస్తున్నాం. మల్టీవర్స్లో ఉన్న అన్ని ఎర్తుల యొక్క పార్ట్స్ని ఇక్కడ చూస్తాము. ఈ మాటలు విన్నాక సూపర్ హీరోస్ అందరూ షాక్ అవుతారు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళకి చెప్తాడు, ఈ వరల్డ్ యొక్క పేరు బ్యాటిల్ వరల్డ్. మల్టీవర్స్ మొత్తం నాశనం అయ్యాక సూపర్ హీరోస్కి ఇంకా నార్మల్ పీపుల్కి ఇది ఒక వరల్డ్ మాత్రమే ఉంది అని చెప్తాడు. ఈ మాటలు విన్నాక సైక్లాప్స్ ఇలా అంటాడు, డాక్టర్ డూమ్ ఎప్పటికీ గాడ్ కాలేడు, అతను గాడ్ యొక్క పవర్స్ తీసుకున్నా కానీ బియాండర్స్ పవర్స్ తీసుకున్నా కానీ అతను ఎప్పటికీ గాడ్ కాలేడు, అతనికి నేను బుద్ధి చెప్తా అని అంటాడు. అప్పుడు స్ట్రేంజ్ ఇలా అంటాడు, సారీ ఫ్రెండ్స్, గాడ్కి నా అవసరం ఉంది, అతని దగ్గరికి నేను వెళ్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం క్యాసిల్ డూమ్, అంటే గాడ్ డూమ్ ఒక ఇల్లు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక కోర్ట్ని. అక్కడ తప్పు చేశారని శిక్షించనికే పిలుస్తున్నారు ఎవరో ఇద్దరిని. అందులో ఒకరు మిస్టర్ సెనిస్టర్, అతన్ని మనం చూసాము. అయితే ఏం జరిగిపోతుందో చూడడానికి అక్కడికి అందరూ బ్యారెన్స్ వస్తారు. అంటే గాడ్ మల్టీవర్స్లో ఉన్న అన్ని ఎర్త్ యొక్క పార్ట్స్ని కంబైన్ చేసి బ్యాటిల్ వాల్ని క్రియేట్ చేశాడు. అందులో అతను చాలా కింగ్డమ్స్ని క్రియేట్ చేశాడు. వాటిని చూడడానికే ఒక్కొక్క బ్యారియన్ని క్రియేట్ చేశాడు. అంటే బ్యారియన్సే ఆ కింగ్డమ్కి రాజులు, ఇంకా వాటిని పరిపాలిస్తారు. ఒకవేళ ఆ కింగ్డమ్లో ఏదైనా జరిగిందంటే ఆ బ్యారియన్కే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే బార్ సెనిస్టర్ అనే కింగ్డమ్కి మిస్టర్ సెనిస్టర్ రాజు, ఇంకా హై హెవెలన్ అనే కింగ్డమ్కి క్యాప్టెన్ బ్రిటన్ రాజు, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్క కింగ్డమ్కి ఒక్కొక్కరు రాజు. చెప్పాలంటే గోస్ట్ రైడర్ ఒక కింగ్డమ్కి రాజు, ఇంకా అపాపిలిక్స్ ఇంకో కింగ్డమ్కి రాజు. ఈ సమయంలో ఆ బ్యారన్స్ అందరు కలిసి ఇప్పుడు ఏం జరిగిపోతుందో చూడడానికి అక్కడికి వచ్చారు. ఇప్పుడు లీడ్ చేసేది డాక్టర్ స్ట్రేంజ్, అంటే ఇప్పుడు సేరం స్ట్రేంజ్. అంటే ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ గాడ్ డూమ్కి రైట్ హ్యాండ్, అందుకే గాడ్ డూమ్ అతని సేరం స్ట్రేంజ్ అని అన్నాడు. కోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత సేరం స్ట్రేంజ్ మిస్టర్ సెనిస్టర్ యొక్క తప్పులని చెప్తున్నాడు. అతను చేసిన తప్పేంటంటే వేరే కింగ్డమ్ నుండి కొన్ని వస్తువులని అతని కింగ్డమ్కి దొంగతనంగా తెచ్చుకుంటున్నాడు, అందుకనే అతన్ని ఇప్పుడు కోర్టుకి పిలిచారు. ఇది విన్నాక మిస్టర్ సెనిస్టర్ ఇలా అంటాడు, నేను దొంగతనం చేయలేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కాబట్టి నేనేం ఫీల్ కాను అని అంటాడు.
కానీ కెప్టెన్ బ్రిటన్ ఇలా అంటాడు, లేదు అతను అబద్ధాలు చెప్తున్నాడు, అతను దొంగతనం చేస్తుంటే నా చేతులతో అతన్ని పట్టుకున్నాను అని అంటాడు. ఇది విన్నాక మిస్టర్ సినిస్టర్ కెప్టెన్ బ్రిటన్ ఒక సిగ్గు తీసేస్తాడు. అంతేకాకుండా కెప్టెన్ బ్రిటన్ ఒక ప్రెగ్నెంట్ వైఫ్ని కూడా ఎక్కిరిస్తాడు. ఇది విన్నాక కెప్టెన్ బ్రిటన్ ఒక తమ్ముడు చాలా కోపంగా ఉంటాడు. అతను చాలా గట్టిగా అరుస్తాడు మిస్టర్ సినిస్టర్ మీద. అప్పుడు మిస్టర్ సినిస్టర్ ఇలా అంటాడు, దమ్ముంటే నాతో పోటీ పడు అప్పుడు చూద్దాం అని అంటాడు. అప్పుడు కెప్టెన్ బ్రిటన్ ఒక తమ్ముడు ఛాలెంజ్కి ఒప్పుకుంటాడు. అప్పుడు కెప్టెన్ బ్రిటన్ ఒక తమ్ముడు ఇలా అంటాడు, ఒకవేళ నేను గెలిస్తే నువ్వు నీ తప్పులు అన్నిటినీ ఒప్పుకోవాలి. అప్పుడు బ్యారన్ సినిస్టర్ అంటే మిస్టర్ సినిస్టర్ ఇలా అంటాడు, ఒకవేళ నువ్వు ఓడిపోతే నా మీద పడ్డ నింద మొత్తం మాయమైపోతుంది అని అంటాడు. ఇది విన్నాక వాళ్ళిద్దరూ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఈ విధంగా ఒక పోటీ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. అయితే మిస్టర్ సినిస్టర్ అతని మీద అటాక్ చేద్దామని అనుకుంటాడు. అప్పుడు కెప్టెన్ బ్రిటన్ ఒక తమ్ముడు అతను ఒక తలకాయని నరికేస్తాడు. దాని తర్వాత అతను అంటాడు, నేనే గెలిచాను. అయితే మిస్టర్ సినిస్టర్ ఒక బాడీ కదులుతుంది. అతను ఏదైనా చేద్దామనే లోపలనే మిస్టర్ సినిస్టర్ గట్టిగా అతని తల మీద కొడతాడు. దాంతో కెప్టెన్ బ్రిటన్ ఒక తమ్ముడు కింద పడిపోతాడు. దాని తర్వాత అతని తలకాయని మళ్ళీ అతను పెట్టుకుంటాడు. దాని తర్వాత కెప్టెన్ బ్రిటన్ ఒక తమ్ముడు తలకాయని నరకేద్దామని అనుకుంటాడు, కానీ గాడ్డూమ్ అతన్ని ఆపుతాడు. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క మోకాల మీద నిలబడతారు. అప్పుడు గాడ్డూమ్ ఇలా అంటాడు, నేనే ఈ ప్రపంచానికి గాడ్. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది, హై హెవెన్లో అందరూ కెప్టెన్ బ్రిటన్ని వాళ్ళ యొక్క గాడ్ అని అనుకుంటున్నారు. దీనివల్ల నాకు చాలా కోపం వచ్చింది, నా ప్రపంచంలో ఇంకో గాడ్ లేడు. అయితే ఇది విన్నాక కెప్టెన్ బ్రిటన్ ఇలా అంటాడు, లేదు నువ్వు చెప్పేదంతా అబద్ధం గాడ్, నా కింగ్డమ్లో ఎవరు అలా చేయలేదు, ఇది తప్పు ఇన్ఫర్మేషన్ అని అంటాడు. కానీ ఇది విన్నాక డూమ్కి చాలా కోపం వస్తుంది. అతను ఇలా అంటాడు, నేను వినిందంతా కరెక్టే, నువ్వు నన్ను మోసం చేయలేవు, నువ్వు తప్పు చేసావు కాబట్టే నేను నిన్ను ఇక్కడికి పిలిపించాను. అప్పుడు డూమ్ ఒక భార్య సూజన్ తన చేయిని డూమ్ ఒక షోల్డర్ మీద పెడుతుంది. అప్పుడు డూమ్ కూల్ అవుతాడు. అప్పుడు గాడ్డూమ్ ఇలా అంటాడు, కెప్టెన్ బ్రిటన్ ఒక తమ్ముడిని కొత్త రాజుగా చేయండి, కెప్టెన్ బ్రిటన్ని సీళ్ళ దగ్గర పారేయండి అని అంటాడు. ఇది విన్నాక కెప్టెన్ బ్రిటన్ సారీ అని చెప్తాడు. దాని తర్వాత అక్కడ ఉన్న తాళ్ళు అతన్ని తీసుకెళ్ళిపోయి సీళ్ళ దగ్గర పారేయడానికి వెళ్తారు. గాడ్డూమ్ బ్యాటిల్ వాళ్ళని క్రియేట్ చేశాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళ అందరి యొక్క మెమరీస్ని మార్చేశాడు. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఇద్దరికి మాత్రమే వాళ్ళ యొక్క మెమరీస్ గుర్తుకున్నాయి, చెప్పాలంటే డాక్టర్ డూమ్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్. ఇదే ఛాన్స్గా తీసుకొని చాలామంది యొక్క రియాలిటీని కూడా మార్చేశాడు. చెప్పాలంటే రెడ్ టీచర్ ఒక వైఫ్ సూజన్ తన వైఫ్గా చేసుకున్నాడు. అంతేకాకుండా వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా అతని యొక్క పిల్లలుగా మార్చుకున్నాడు. అందులో ఒకరు వెలేరియా, తను చాలా ఇంటెలిజెంట్, ఇప్పుడు తను సెరమ్ స్ట్రెయిన్స్తో మాట్లాడుతుంది. అయితే డూమ్ ఫ్రాంక్లిన్ని చూస్తాడు. ఇప్పుడు ఫ్రాంక్లిన్ గ్యాలటస్ని తన పనోడ్లాగా చేసుకున్నాడు. అంతేకాకుండా గ్యాలటస్ ఒక చేతి మీద కూర్చొని గ్యాలటస్తో జోకులు వేస్తున్నాడు. మరోవైపు సీల్డ్ దగ్గర కెప్టెన్ బ్రిటన్ని తన యొక్క తప్పులకి శిక్షించడానికి తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసే బ్రిడ్జ్ గాడ్డూమ్ తన చేతులతో తయారు చేశాడు. అయితే ఇది 250 feet టాల్ ఇంకా 16,000 లాంగ్ అని అన్నారు. అయితే ఇప్పుడు కెప్టెన్ బ్రిటన్ ఆర్మర్ని వేసుకొని కత్తి పట్టుకొని వేరే ప్రపంచానికి దుంకాల్సి ఉంటుంది. అయితే కెప్టెన్ బ్రిటన్ ఆర్మర్ని వేసుకొని కత్తి పట్టుకొని దుంకేస్తాడు. అయితే సీల్డ్ యొక్క వేరే సైడ్కి వెళ్ళాక అతనికి విచిత్రమైన సౌండ్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనకి తెలుస్తుంది ఆ సౌండ్ చేసేది ఇంకెవరో కాదు, వీనమ్. అయితే కెప్టెన్ బ్రిటన్ ఏదో విధంగా ఆ వీనమ్ని ఓడిస్తాడు. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్తాడు. అప్పుడు అతనికి ఒకరు ఎదురవుతారు, అది ఎవరో కాదు, మార్వెల్ జాంబీస్. అయితే ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్పాను, గాడ్ మల్టీవర్స్లో ఉన్న అన్ని ఎర్త్ యొక్క చిన్న చిన్న పార్ట్స్ని కలెక్ట్ చేసి ఈ వరల్డ్ని క్రియేట్ చేశాడు. అంటే దీనికి అర్థం మల్టీవర్స్లో ఉన్న అన్ని ఎర్త్ యొక్క చిన్న చిన్న పార్ట్స్ని మనం చూస్తాము. అయితే గాడ్డూమ్ సీల్డ్ యొక్క వేరే సైడ్లో కొన్ని విచిత్రమైన డేంజరస్ అయిన క్రియేచర్స్ని పెట్టాడు. చెప్పాలంటే వినమ్, కార్నేజ్, మార్వెల్ జాంబీస్. ఫ్రెండ్స్, నేను మార్వెల్ జాంబీస్ మీద సపరేట్ సిరీస్ని కంప్లీట్ చేశాను, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. అంతేకాకుండా అనాలిసిస్ వేవ్స్ ఇంకా అల్ట్రాన్ ఒక AI ఇలాంటి డేంజరస్ క్రియేచర్స్ ఇక్కడ ఉన్నాయి. మరోవైపు డూమ్ క్యాసిల్లో సూజన్ దగ్గరికి గాడ్డూమ్ వస్తాడు. అప్పుడు గాడ్డూమ్ ఇలా అంటాడు, సూజన్ నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, అదేంటో నాకు చెప్పు. అప్పుడు సూజన్ అంటుంది, అదేం లేదు, నాకు నా తమ్ముడు గుర్తుకొస్తున్నాడు. అప్పుడు గాడ్డూమ్ ఇలా అంటాడు, నువ్వేం బరీ కాకు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు అతన్ని చూడవచ్చు, జస్ట్ నీ తల లేపి చూడు అని అంటాడు.
అప్పుడు మనకి తెలుస్తుంది గాడ్ జానీని ఒక సన్లాగా మార్చేశాడు, అతను ఏదో తప్పు చేశాడని. అంటే ఇప్పుడు అతను బ్యాటిల్ వరల్డ్కి సన్ లాంటి వాడు. అప్పుడు సుసన్ అంటుంది, నువ్వు నీ ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అప్పుడు నీ ప్రజలకి తెలుస్తుంది నువ్వు ఎంత మంచివాడు అని. అప్పుడు గాడ్ ఇలా అంటాడు, నేను ఈ ప్రపంచానికి గాడ్ కావచ్చు కానీ నేను ఒకటి చేయలేను ఎప్పటికీ, అది నా ముఖాన్ని హీల్ చేసుకోవటం అని చెప్తాడు. అలా చెప్పి తన యొక్క ముఖాన్ని మనకి చూపిస్తున్నాడు. అప్పుడు సుసన్ అంటుంది, నా కళ్ళతో చూస్తే ప్రేమే కనబడుతుంది అని అంటుంది. మరోవైపు థార్స్ అందరు కలిసి కబాల్ టీంని కనిపెడతారు. ఇప్పుడు కబాల్కి ఇంకా థార్స్కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కబాల్ టీంలో థానోస్, ఇంకా బ్లాక్ స్వాన్ ఇంకొంతమంది ఉన్నారు. ఇక్కడ మనం షాక్ కావాల్సింది ఏంటంటే అల్టిమేట్ యూనివర్స్కి చెందిన రెడ్ రిచర్ కూడా అందులో ఉన్నాడు. అతన్ని ఇప్పుడు అందరూ మేకర్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి థార్స్ని ఈజీగా ఓడిస్తున్నారు. అయితే ఇదంతా గాడూమ్ తన కళ్ళతో చూస్తున్నాడు. అయితే వెలేరియా గాడూమ్కి చెప్తుంది, ఈ కబాల్ టీంలో ఉన్న వాళ్ళందరూ బ్యాటిల్ వరల్డ్కి చెందిన వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఎనర్జీ సిగ్నేచర్ వేరేగా ఉంది, ఆ ఎనర్జీ సిగ్నేచర్ బ్యాటిల్ వరల్డ్తో ఉన్న వాళ్ళతో కలవట్లేదు అని చెప్తుంది. అలానే ఇంకో విషయం కూడా చెప్తుంది, ఇలానే జరుగుతూ ఉంటే థానోస్ అక్కడ ఉన్న తాళ్ళందరినీ చంపేస్తాడు, అతను చాలా పవర్ఫుల్. అయితే అప్పుడే అక్కడికి ఒక పోర్టల్ ఆన్ అవుతుంది, అందులోకి వెళ్ళి స్ట్రేంజ్ ఇంకా అతని యొక్క సూపర్ హీరోస్ అందరూ వస్తారు. చెప్పాలంటే స్పైడర్మ్యాన్, బ్లాక్ ప్యాంథర్, స్టార్ లార్డ్, క్యాప్టెన్ మార్వెల్, జేన్ ఫాస్టర్ ఇంకా రెడ్ రీచర్ కూడా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వెరేలియా డాటర్ డూమ్కి చెప్తుంది, వీళ్ళు కూడా బ్యాటిల్ వాళ్ళకి చెందిన వాళ్ళు కాదు అని చెప్తుంది. అయితే డూమ్ రెడ్ రీచ్ అని చూస్తాడు, టోటల్గా షాక్ అయిపోతాడు. అప్పుడు వేరేలకి చెప్తాడు, నువ్వు ఇదంతా చూడకూడదు, నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్తాడు. ఇది చెప్పాక గాడూమ్ అక్కడ నుంచి మాయమైపోతాడు. మరోవైపు అక్కడ ఫుల్గా ఫైట్ అవుతుంది, కానీ సూపర్ హీరోస్ అక్కడికి రావటం వల్ల కబాల్ టీం వీక్ అయింది. అయితే సడన్గా అప్పుడు అక్కడ ఒక పెద్ద లైట్ అవుతుంది. అప్పుడు మనం చూస్తున్నాం అక్కడికి డాక్టర్ డూమ్ వస్తాడు, అంటే గాడ్ డూమ్. అయితే ఫస్ట్ రెడ్ రీచర్తో అతను మాట్లాడతాడు, నేను మల్టీవర్స్ మొత్తం వెతకాను రాని కోసం, కానీ నాకు దొరకలేదు. అయితే ఇది విన్నాక రెడ్ రీచర్ ఇలా అంటాడు, నేను ఒక లైట్ క్రాఫ్ట్ని తయారు చేశాను, అందులో మా ఫ్యామిలీ వాళ్ళని కాపాడాలి అని అనుకున్నాను. ఇది విన్నాక థానోస్ ఇలా అంటాడు, నువ్వు ఈ ప్రపంచానికి గాడారా, నీకు సిగ్గనిపించట్లదారా ఇలా చెప్పుకోనికే, ఎందుకంటే థానోస్ నిన్ను నిలువున కట్ చేయనికే వచ్చాడ్రా. అయితే ఇది విన్నాక గాడూమ్ ఇలా అంటాడు, ఐ ఆమ్ గాడ్. అయితే గాడూమ్ ఒక్కసారిగా వాళ్ళందరి మీద అటాక్ చేస్తాడు, దీనివల్ల అక్కడ ఉన్న వాళ్ళందరికీ డ్యామేజ్ అవుతుంది. అయితే సడన్గా సైక్లాప్స్ అతని మీద అటాక్ చేస్తాడు, దీనివల్ల అతని యొక్క ఆర్మర్ అనేది కరిగిపోతుంది. అప్పుడు సైక్లాప్స్ ఇలా అంటాడు, ఈ ప్రపంచంలో ఒకడే గాడ్ ఉంటాడు, అది సైక్లాప్స్ అని అంటాడు. అయితే సడన్గా డూమ్ అతను గొంతు పట్టుకొని ఇలా అంటాడు, ద ఫ్యూచర్. ఒక్కసారిగా అతను ఒక గొంతు పిసికేస్తాడు. ఈ విధంగా సైక్లాప్స్ చనిపోతాడు. ఇది చూసాక డాటర్ స్ట్రేంజ్, అంటే సేరం స్ట్రేంజ్ చూసి అక్కడ ఉన్న సూపర్ విలన్స్ని ఇంకా సూపర్ హీరోస్ని వేరే వేరే చోటుకి టెలిపోర్ట్ చేసేస్తాడు. కానీ ఇది చూసిన గాడూమ్కి చాలా కోపం వస్తుంది. అతను సేరం స్ట్రేంజ్ని అడుగుతాడు, ఎందుకు ఇలా చేశావు? అప్పుడు సేరం స్ట్రేంజ్ ఇలా అంటాడు, నేను ఇలా చేయకపోతే డూమ్ ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ చంపేస్తాడు, అందులో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నేను అలా చేయనియను అని అంటాడు. అప్పుడు డూమ్ అంటాడు, మళ్ళీ వాళ్ళని పిలువు. అప్పుడు స్ట్రేంజ్ అంటాడు, లేదు అలా నేను కానివ్వను, నా ఫ్రెండ్స్ని నేను చంపుకోను అని చెప్తాడు. ఇది విన్నాక గాడూమ్కి చాలా కోపం వస్తుంది, అతను సేరం స్ట్రేంజ్ని రాయిలాగా మార్చేస్తాడు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.